జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను నియమించాలని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో ధర్నా. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను నియమించాలని జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర శ్రీమతి శ్రీదేవి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి జగ్గంపేట సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ సరస్వతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బుద్ధిరెడ్డి శ్రీనివాస్ జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండల పార్టీ అధ్యక్షులు ముర్సే రామకృష్ణ గోనశివ ఉల్లి సిఏ రాజు ఉంగరాల మణిరత్నం జనసైనికులు పాల్గొన్నారు. కొంచెం ఫ్రీగా వైడ్గా ఉండండి, కొంచెం కొద్దిగా అనుకున్నాడు, కొద్దిగా అనుకున్నాడు, కొంచెం వెనక్కి జరగండి, కొద్ది జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జగ్గంపేట నియోజకవర్గం హెడ్ అయినటువంటి జగ్గంపేట లో ఉన్నటువంటి సిహెచ్సి ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం వసతులు డాక్టర్లు లేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ జగ్గంపేటలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ హాస్పిటల్లో అయినా సరే చాలా వసతులు ఉన్నాయి. అటువంటిది జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మరి గైనకాలజిస్టులు లేరు, మరి జగ్గంపేట పట్టణ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా నిరుపేదలు ఉంటారు. మరి ప్రసూతి మరి డెలివరీ రావాలంటే హాస్పిటల్కి వస్తే మహిళా డాక్టర్లు లేని పరిస్థితి, అంతేకాకుండా మత్తు డాక్టర్లు ఎనస్థీసియా లేరు, ఎముకల డాక్టర్ లేరు, జనరల్ ఫిజిషియన్ లేరు, ఎక్స్రే మిషన్ ఉంది, టెక్నీషియన్ లేరు, ల్యాబ్ టెక్నీషియన్ లేదు, మందులు లేవు. అసలు హాస్పిటల్ ఎందుకు ఏర్పాటైందో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ జగ్గంపేటలో హాస్పిటల్ ఉంది. వాళ్ళు జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి నేషనల్ హైవే మీద ఉన్న ప్రాంతాలు, ఈ గ్రామాల మీద నేషనల్ హైవే మీద ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మరి జగ్గంపేటలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అక్కడ గంట రెండు గంటలు ఉన్న తర్వాత అక్కడ ఎక్స్రే లేదు, డాక్టర్ లేదని చెప్పేసి తిరిగి కాకినాడ పంపించడం వల్ల మార్గ మధ్యలో చనిపోయే పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే మేము చూస్తుండగానే హాస్పిటల్ దగ్గర కాళ్ళు చేతులు ఇరుగుపోయిన మరి తల్లి బిడ్డ రావడం జరిగింది చూస్తూ ఉండగానే, కానీ అక్కడ ఎముకల డాక్టర్ లేరు, ఎక్స్రే లేదు, చాలా దారుణమైన పరిస్థితి. మరి మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారుల్ని జిల్లా అధికారుల్ని ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఒక్క మంచం మీద కూడా పేషెంట్లు లేరు, అన్ని మంచాలు కూడా పేషెంట్లు లేకుండా ఖాళీగా ఉన్నాయి. వైద్యులు లేక వైద్య సదుపాయాలు లేక పేషెంట్లు లేక ఖాళీగా ఉన్నాయి. మరి లక్షలాది రూపాయలు పేదవాడు వైద్యం చేసుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి, అప్పులు వడ్డీలు తెచ్చి ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా మరి వైద్యం జరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లన్నీ ఫుల్లు, ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న బెడ్లన్నీ ఖాళీ. దానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్య కారణం. దయచేసి వెంటనే ఇక్కడ వైద్యుల్ని భర్తీ చేయాలి, హాస్పిటల్లోని ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయాలి, ఎక్స్రే టెక్నీషియన్ ఏర్పాటు చేయాలి, తగిన వసతులు ఏర్పాటు చేయకపోతే జనసేన పార్టీ తరఫున తీవ్ర ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మరి త్వరలో రేపల్లి ఇంట్లో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఈ సమస్యలన్నీ కూడా వివరించి ఒక నెల రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది జనసేన పార్టీ తరఫున. మరి పరిష్కారం కాని పక్షంలో ప్రజలందరి తరఫున జనసేన పార్టీ తరఫున తీవ్ర ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హాస్పిటల్లో డాక్టర్లు వెంటనే డాక్టర్లను వెంటనే